మరో నాలుగు నెలలు మాత్రమే ఉండడంతో ఐపీఎల్ 2021 హీట్ అప్పుడే మొదలైంది. దీనికి తోడు కొత్త చెట్లు వస్తున్నాయనే వార్తలు, మెగా ఆక్షన్ ఉండబోతుందనే ఊహాగానాలు ఐపీఎల్ వడిని మరింత పెంచేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే విలియమ్సన్ ని హైదరాబాద్ వదులుకుంటుందని వార్తలు మీడియాలో దర్శనమిచ్చాయి. ఇందులో చెన్నై జట్టు అభిమానులు ధోని లాగా విలియమ్సన్ కూడా మిస్టర్ కూల్. చెన్నై జట్టుకు కెప్టెన్ గా ధోని వారసుడిగా విలియమ్సన్ సరిగ్గా సరిపోతాడంటూ చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. జెర్సీని కూడా మార్చేసి చెన్నైకు విలియమ్సన్ రాబోతున్నాడంటూ ఊదరగొట్టాడు. దీంతో హైదరాబాద్ జట్టు అభిమానులకు కలవరం మొదలైంది. విలియమ్సన్ ఎక్కడ వెళ్లిపోతాడో అని విపరీతంగా టెన్షన్ పడ్డారు. విలియమ్సన్ ని హైదరాబాద్ జట్టు వదులుకుంటుందా అని SRH ట్విట్టర్ పేజీలో, డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాలని భావించిన SRH యాజమాన్యం చాకచక్యంగా కెప్టెన్ వార్నర్ ని రంగంలోకి దించింది. అతనితోనే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టించింది. విలియమ్సన్ ఎక్కడికి వెళ్లడం లేదు, హైదరాబాద్ జట్టులోనే ఉంటున్నాడని వార్నర్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. SRH యాజమాన్యం చెప్పకుండా వార్నర్ ఈ విషయంలో అంత క్లారిటీగా చెప్పే ధైర్యం చేయడు. ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు వార్నర్ పెట్టిన ఒక్క మెసేజ్ తో చెన్నై అభిమానుల హంగామాకు విలియమ్సన్ జట్టులో ఉంటున్నాడా లేదనే ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ కి సంబంధించిన సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.